ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం 1:8 కుటుంబంలో మనం చేయవలసిన రెండు విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటి అంటే ఆలకించాలి, రెండవది అంగీకరించాలి. ఒకటి ఆలకించాలి, రెండు అంగీకరించాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను అంగీకరించుము, త్రోసివేయకుము. సో ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే ఆలకించాలి, అంగీకరించాలి. ఏంటి ఆలకించాలి? తండ్రి ఉపదేశం. ఏది అంగీకరించాలి? తల్లి యొక్క బోధ. సో అంగీకరించాలి, ఆలకించాలి. ఎప్పుడైతే ఈ రెండు, తండ్రి యొక్క ఉపదేశం మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు, తల్లి చెప్పు బోధ మనం అంగీకరిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే వినుట అనేది, ఆలకించడం అనేది మన లైఫ్లో మనం స్టార్ట్ చేస్తూ ఉంటామో, మనం ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే పేరెంట్స్ ఇంకా ఏమి చెప్పకముందే పేరు పెట్టి ఇలా అనబోతున్నారంటే చాలు, వెంటనే పిల్లల్లో నుంచి రియాక్షన్ వచ్చేస్తుంది. అలాంటి రియాక్షన్స్ రాకుండా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ రియాక్షన్స్ అన్నిటినీ వేళతో సహా పెరిగివేయాలి. పెద్ద పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు మనకి. ఎప్పుడైతే ఆ యొక్క లోబడుట, విధేయత చూపించుట, మనం చెప్పే మాట వినకపోవడం, అంగీకరించకపోవడం చేస్తూ ఉంటారో, అది వారికి తెలియదు అసలు భవిష్యత్తులో ఏ విధంగా మనము ఇలా చేస్తే ఉంటామో అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి కొంత మనము టైం తీసుకుని సహించి, వారి వ్యతిరేక మాటలన్నిటినీ కూడా సహించి, అప్పుడు మనము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు వాళ్ళ మనసులో మొట్టమొదటి వినినట్లుగా ఉండకపోయినప్పటికీ, రాను రాను పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేస్తాడు. కాబట్టి వారు వింటారు, తండ్రి మాట వింటారు, ఆలకిస్తారు, తల్లి మాటకు వారు లోబడతారు, అంగీకరిస్తారు, అంతేగాని త్రోసివేయరు. అది దేవుని కార్యం వారిలో జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలలో తల్లిదండ్రులే బిడ్డలకు ఒక మాదిరికరంగా ఉండాలి. బిడ్డలు తండ్రి యొక్క మాట ఆలకించాలి, తల్లి ఉపదేశమును వారు అంగీకరించాలి, అప్పుడు మంచి భవిష్యత్తు వారికి ఇవ్వబడుతూ ఉంది. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచునుగాక. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, కుటుంబ వ్యవస్థ, కుటుంబము ఆశ్రదింపబడాలి, కుటుంబము సంతోషంగా ఉండాలి, కుటుంబము కలిసిమెలిసి ఉండాలి, ఐక్యతతో ఉండాలి, ఆనందంతో ఉండాలి అంటే ప్రభువ, తండ్రి మాట ఆలకించాలి, తల్లి మాట అంగీకరించాలి. ఆయన ఈ రెండు వారి జీవితాల్లో జరిగినట్లుగా నీ కృప, ఈ మాటలు అనేక మంది వినుటకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయంలో ఒక స్పందనిచ్చి మీరు మహిమ తెచ్చుకోమని, నీ కృపలతో నింపుమని యేసునామమున ప్రార్థించుకుంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు. షలోమ్.